ఓం శాంతి శుభోదయం గుడ్ మార్నింగ్ ఇవాళ్టి తారీఖు ఇరవై రెండు జులై రెండు వేల ఇరవై ఒకటి వరదాత తండ్రి మనకిచ్చిన అద్భుతమైన వరదానం ఇవాళ్టికి హెడ్డింగ్ మొట్టమొదటి శ్రీమతం పట్ల విశేషమైన అటెన్షన్ పెట్టి పునాదిని దృఢంగా చేసుకునే సహజ యోగి భవ మొట్టమొదటి శ్రీమతం పట్ల విశేషమైన అటెన్షన్ పెట్టి పునాదిని దృఢంగా చేసుకునే సహజయోగి భవ వివరణ బాబ్దాదా యొక్క నంబర్ వన్ శ్రీమతము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఒకవేళ స్వయాన్ని ఆత్మగా కాకుండా సాధారణ శరీరధారిగా భావించినట్లయితే స్మృతి నిలవదు మామూలుగా కూడా ఏవైనా రెండు వస్తువులను జోడించేటప్పుడు ముందు వాటిని సమానంగా చేస్తారు అలాగే ఇక్కడ కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ స్మృతి చేసినట్లయితే స్మృతి సహజమవుతుంది ఈ శ్రీమతమే ముఖ్యమైన పునాది ఈ విషయం పట్ల పదే పదే అటెన్షన్ పెట్టినట్లయితే సహజయోగిగా అవుతారు సో బాబా మనకి ఇక్కడ మొట్టమొదటి శ్రీమతం యొక్క ఇంపార్టెన్సు దాని వల్ల కలిగేటువంటి లాభము దాన్ని మనం ఎలా పాటించాలి అని చాలా విపులంగా తెలియజేస్తున్నారు ఒకసారి మన ప్రియాతి ప్రేమైన గుల్జార్ దాదీ గారిని డబల్ ఫారినర్స్ ఒక ప్రశ్న వేశారు దాది మేము రోజంతా బాబాని చాలా స్మృతి చేస్తాము కానీ మాకు లభించవలసినంత శక్తి లభించటం లేదు మేమేం చెయ్యొచ్చు అని అడిగారు అప్పుడు దాది ఎగ్జాక్ట్గా ఇవాళ వరదానంలో ఏదైతే బాబా చెప్పారో అదే సమాధానాన్ని వాళ్ళకి వివరించారు దాది అన్నారు మీరు భలే నిరాకార జ్యోతిర్బిందునే మీరు స్మృతి చేస్తున్నారు జ్యోతిర్బిందు పరమాత్మని పరంధామంలోనే స్మృతి చేస్తున్నారు కరెక్టే కానీ ఆ సమయంలో స్వయాన్ని ఏ విధంగా భావిస్తున్నారు నేను ఆత్మను నా తండ్రి పరమాత్మను స్మృతి చేయమని బాబా చెప్పారు ఎప్పుడూ కూడా కేవలం నన్నే స్మృతి చేయండి అని అనలేదు బాబా ఎప్పుడూ కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తనల్ని స్మృతి చేయమన్నారు ఎందుకు ఇక్కడ బాబా చూడండి చెప్పారు రెండు వస్తువును జోడించేటప్పుడు ముందు వాటిని సమానంగా చేస్తారు ఇప్పుడు ఒక కార్పెంటర్ కుర్చీ కూడా చేస్తున్నాడు అనుకోండి కుర్చీకి నాలుగు కోళ్ళు చేయాలి ఒక కోడి ఒకలాగా ఒక ఒకకోడి ఒకలాగా చేస్తే కుర్చీ నిలవదు కూర్చున్న వాళ్ళు పడిపోతారు ఏమంటారు అదేంటో అలా చేశారు నాలుగు సమానంగా చెయ్యండి అనేసి అని అంటారు అలాగే నీళ్లలో పాలు కలుస్తాయి కానీ నూనె కలుస్తుందా కలవదు ఎప్పటికీ ఆ నూనె మీదకు తేలుతూ వేరుగానే కనిపిస్తుంది కానీ నూనె పాలు లేదంటే నూనె నీళ్లు కలిసే ప్రసక్తే ఉండదు కానీ నూనె పాలు కలిసిపోతాయి అదే విధంగా మనం బాబా నుంచి శక్తి తీసుకోవాలి అంటే ముందు స్వయాన్ని ఆత్మగా భావించాలి నేను ఆత్మను నా తండ్రి పరమాత్మ అందుకనే బాబా ఎప్పుడూ కూడా మనకి మూడు తండ్రుల యొక్క జ్ఞానాన్ని పదే పదే చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తూ ఉంటారు బాబా ఆ జ్ఞానాన్ని లేదంటే మనము లౌకిక దేహభ్రాంతిలో ఉండే మనం బాబాని స్మృతి చేస్తాం కానీ మనం బాబాని స్మృతి చేయాల్సిన విధానం అది కాదు నేను స్వయాన్ని ఆత్మని భావిస్తూ బాబాని స్మృతి చేయాలి ఈ విషయం పట్ల పదే పదే అటెన్షన్ పెట్టినట్లయితే సహజ యోగిగా అవుతారు సో కాబట్టి వాళ్ళంతా మనం బాబాని స్మృతి చేసినప్పుడు నేను ఆత్మను నా తండ్రి పరమాత్మ ఈ స్మృతితోనే మనం బాబాని స్మృతి చేద్దాం స్లోగన్ కర్మ ఆత్మ దర్శనం చేయించే దర్పణము అందుకే కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి కర్మ అనేటువంటిది మన మొత్తం పురుషార్థం యొక్క ఫైనల్ అవుట్పుట్ ఫైనల్ రిజల్ట్ మనం మనస వాచ మనం రోజు చేసే యోగాభ్యాసము మురళి వినడము ఇవన్నీ కూడా ఫైనల్గా ప్రాక్టికల్గా కర్మ చేసేటప్పుడు మనం ఎలా ఉంటున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది యోగం బాగా చేసి మురళి బాగా రాసుకుని బాగా క్లాసులు అన్నీ విన్నా కూడా అది ఏది కూడా కర్మ చేసేటప్పుడు ఆ కర్మలో అది ప్రతిబింబించకపోతే అది నిరర్ధకంగా అయిపోతుంది కాబట్టి కర్మ అనేటువంటిది మన ఆత్మని దర్శనం చేయించే దర్పణం అందుకనే కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయించండి అని వాళ్ళ బాబా మనకి పవర్ఫుల్ స్లోగాన్ని కూడా ఇచ్చారు ఇది ఇవాల్టి వరదానం స్లోగన్ ఓం శాంతి